విదేశీయులు భారతీయులని సెంటిమెంటల్ ఫూల్స్ అని వాళ్ళకి జీవించడం తెలియదని అంటుంటారు. విదేశీయులు ఏ కారణంతో అలా అనుకుంటారో తెలియదు, కానీ నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని గమనించాక నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. భారతీయులు తమ కంటే ఎక్కువగా వారి పిల్లల్ని తోటివారిని ప్రేమిస్తారు. ఈ ప్రేమలో వాళ్ళు జీవించడం మర్చిపోయారు. మన అతి ప్రేమ అతి జాగ్రత్తతో పిల్లల్ని కూడా సరిగా జీవించనివ్వలేదు. మన దేశంలో తరతరాలుగా జరుగుతున్నది ఇదే. మనం కష్టపడి పోగేసి పోగేసి పిల్లలకి ఇస్తాం, వాళ్ళు పోగేసి మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇస్తారు. మన తర్వాత తరాలు కష్టపడకుండా సుఖంగా దర్జాగా కాలు కదపకుండా బ్రతికేయాలనేది మన పిచ్చి. మన పిల్లలు కష్టపడకూడదు అని కోరుకునే కంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా పెంచింటే ఈరోజు వాళ్ళు బాగుపడేవాళ్ళు కదా. మన పిల్లలు బాగుండాలనే పిచ్చిలో మనం జీవించడం మర్చిపోతున్నాం. కష్టం లేకుంటే సుఖం విలువ, దుఃఖం లేకుంటే సంతోషం విలువ తెలియదు కదా. మరి పిల్లల్ని ఏమీ తెలియకుండా బ్రతికేలా చేయడమే మన లక్ష్యం. తర్వాతి తరాలకు ఖచ్చితంగా ప్రేమ, మంచి విద్య, సొంతకాల మీద నిలబడటానికి, అవసరానికి ఆదుకోవడానికి కొద్దిపాటి ఆస్తి చాలు. కానీ మనం మన జీవితాలను త్యాగం చేసి మరి ఆస్తులు కూడబెట్టి ఇస్తున్నాము. ఆస్తుల కోసం అన్నదమ్ములను అక్క చెల్లెలను అన్యాయం చేసి, కొందరైతే అవినీతి చేసి బంధాలను బలి చేసి పోగేసిన పాపపు సొమ్మును పిల్లలకు పెడుతున్నాము. పోనీలే మనకు వయసు వచ్చాక మన త్యాగాలను కష్టాలను ఎవరైనా గుర్తిస్తారంటే కనీసం మన సొంత పిల్లలే గుర్తించరు. మనం మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మన పిల్లల్ని ప్రేమిస్తాము. మన పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళ పిల్లలకు పుట్టాక మనల్ని వదిలేస్తారు. ఇది అందరి విషయంలో జరిగేదే. అందరూ వాళ్ళ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు, తర్వాత మన పిల్లలు మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే త్యాగాలు చేసి మరి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. సంపాదించిన దానిలో కొంచెం మన కోసం వాడుకోవాలి, ప్రపంచం చూడాలి, కావాల్సినవి కొనుక్కోవాలి, నచ్చిన పుస్తకాలు కొనుక్కోవాలి, ఇష్టమైనవి తినాలి, సినిమాలు చూడాలి, ప్రకృతిని గమనించాలి, ఆస్వాదించాలి, ప్రయోగాలు చేయాలి, స్నేహితులతో గడపాలి, ఆడాలి, పాడాలి, సరదాగా నవ్వుకోవాలి, కష్టంలో ఉన్న వారికి మన వంతు సహాయం చేయాలి. ఇవన్నీ చేయకుండా జీవితం దేనికి? ఏదో ఒకరోజు మనం చస్తాం, కానీ చావుకు ముందే మనం ఇంతలా చావాలా? సంపాదన అవసరమే, కానీ న్యాయంగా సంపాదించండి. జీవితాన్ని ఆస్వాదించకుండా తాకట్టు పెట్టి తరాల కోసం తప్పించకండి. మన పిల్లలకు పంచుకోవడం నేర్పుదాం, విలువలు నేర్పుదాం, మంచి విద్యను అందిద్దాం, ఆడిద్దాం, పాడిద్దాం, అల్లరి చేయిద్దాం, వాళ్ళకు నచ్చిన రంగంలో స్థిరపడేలా తోడుందాం, పనిని ఎంజాయ్ చేయమని చెబుదాం, జీవించడం నేర్పిద్దాం, సంపాదన మాత్రమే కాదు జీవితాన్ని ఆస్వాదించమని చెబుదాం, పిల్లలపై ఒత్తిడి తగ్గిద్దాం. జై హింద్.